శుభం బియాతో శ్రీ గురుభ్యో నమః. మీన రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనానికి తృతీయ స్థానంలో ఉన్న రవి అద్భుతంగా పనిచేస్తాడు. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. శుక్రుడు చతుర్థంలో రాహు మనోవేదన తీసుకొస్తుంది. ఆరో నక్షత్రం దాటి మృగశిర వచ్చేంత వరకు తల్లిగారికి అనారోగ్యాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అలాగే రాజ్యంలో ఉన్న కేతు అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మోర్ కాంట్రాక్ట్స్, మోర్ డెవలప్మెంట్స్ అయ్యే అవకాశం ఉంది. లాభస్థానం ఉన్న శని గురు పూర్తిగా సహకరిస్తారు, మంచి ప్రాఫిట్స్ ఇస్తారు. కానీ 12వ ఇంట్లో ఉన్న కుజుడు ఎవరైతే ఉన్నారో ఈ కుజుడు అనేవాడు పూర్తిగా నష్టాన్ని చూపించే వ్యవహారం ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ భూమి సంబంధించి వ్యాపారం ఎవరు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కుజుడు వల్ల వచ్చే నష్టం అయితే విపరీతంగా కనబడుతుంది. ఈ నష్టాన్ని సవిచూచడం అనేది 15 రోజుల్లో ఒక ఎస్టిమేషన్ వేసే అవకాశం కనబడుతుంది. స్పెసిఫిక్లీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడికి మాత్రం ఈ 15 రోజులు ఒక నష్టంలో కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇతరితర ఉన్న వ్యాపార వ్యవహారాలు అందరికీ కూడా వీలైనంత వరకు ఈ 15 రోజులు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. కుజుడు మకరంలో కుంభంలో నుండి మీనంలోకి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి కొంత నష్టం ఎక్కువగా కనబడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త పడడం అవసరం పడుతుంది. ఇలా ఉన్నప్పటికీ చదువుకునే విద్యార్థులకి మాత్రం అద్భుతమైన ఫలితాలు కనబడే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం కానీ అలాంటివి ఏమైనా కండక్ట్ చేయడం కానీ జరిగితే ఈ కరోనా ప్రభావం కొంతవరకు పోస్ట్పోన్ అయ్యాయి. కాబట్టి అలాంటిది ఏమైనా జరిగితే మాత్రం డెఫినెట్గా ఎగ్జామ్లో ఉత్తీర్ణ అవ్వడము, తర్వాత మంచి ఫలితాలు రావడానికి అవకాశం బాగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళడానికి కోసం చదువు కోసం చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం. దానికి సంబంధించిన ఏదైనా అప్లికేషన్స్ కానీ నింపాలి చేయాలంటే ఈ సమయంలో కానీ చేస్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్ కనబడుతుంది. భూమికి సంబంధించి తగాదాలలో దూరకుండా ఉంటే బెటరు. అంటే తగాదాల లోపలికి వెళ్తే మనం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక 15 రోజులు లాగితే ఆ కుజుడి గమనం అనేది కొంత మార్పు వస్తుంది. వచ్చిన తర్వాత మనకు మీడియేషన్ చేసి మనకు రావాల్సిన మనం తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యం గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. 15 రోజుల్లో కూడా కొంత నష్టం తక్కువై రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.